ఇప్పుడున్న జనరేషన్ కానివ్వండి జనరల్గానే మనం చూస్తూ ఉంటాము ఒక భర్త అక్రమ సంబంధం నుంచి బయటపడి మారిపోయాడు అనేటువంటి దానికి జనరల్గా ఎటువంటి కారణాలు ఉంటాయండి అంటే ఏ భార్యకైనా సరే తెలుసుకోవాలని ఉంటుంది ఈవెన్ ఫ్యామిలీలో ఉండేటువంటి వాళ్ళకైనా సరే ఓకే పరాయి స్త్రీ మోజులో లేడు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఏ ఏ కారణాలు బలంగా కనిపిస్తాయి అంటే ఎలా నమ్మాలి ఒక భార్య అయినా సరే ఎందుకంటే మీరు చాలా కేసెస్ చూస్తూ ఉంటారు మీ దగ్గర మారిపోయి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళల్లో మీరు చూసినటువంటి విషయాలు ఏంటి అంటే ఈ కారణాలు పర్టికులర్గా ఉంటే పొరపాటును కూడా మీరు మీ భర్తను వేధించొద్దు అనుమానపడొద్దు ఇంకోటి చేయొద్దు ఇలా ఉన్నాడు అని అంటే గత కొద్ది రోజులుగా దాని అర్థం మీరు కాకుండా ఇంకొకళ్ళ జోలికి వెళ్ళట్లేదు మీరే ప్రపంచం అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించాలి అని చెప్పడానికి ఏ ఏ కారణాలు ఉంటాయి ఎలా మారుతారు బాబా బాబా మంచి చాలా మంచి టాపిక్ తీస్తారు నాగరాజు గారు ఇది తరచుగా నా దగ్గరికి వచ్చే కేసెస్ మీరు తీసిన టాపిక్ ఇవాళ ఓకే సో ఇప్పుడు మనము ఇవాళ ఇంటర్వ్యూ ఇంటికి దీపం ఇల్లాలు ఓకే సో అట్లా మనం స్టార్ట్ చేద్దాము ఎందుకంటే యాజ్ అడ్వకేట్ రెగ్యులర్ ప్రాక్టీషనర్ ఐ కీప్ గెటింగ్ కేసెస్ ఎవ్రీడే అంటే ప్రతిరోజు నాకు కేసెస్ వస్తుంటాయి మీరు నమ్మండి నమ్మకపోండి నాగరాజ్ గారు డబ్బు విషయం కానీ ఈ రియల్ ఎస్టేట్ ఇష్యూస్ కానీ లేకపోతే వేరే ఇష్యూస్ వచ్చి అన్నీ కలిపి ఫిఫ్టీ పర్సెంట్ అయితే నా దగ్గరికి వచ్చే ఫిఫ్టీ పర్సెంట్ కేసెస్ ఫ్యామిలీ ఇష్యూసే ఓకే సో ఇందులో మేజర్గా వచ్చే ఇష్యూస్ ఏంటి అంటే ఈ అక్రమ సంబంధాలు ఓకే సో టుడే వీ విల్ డిస్కస్ అబౌట్ ఈ భార్య భర్త మారిన తర్వాత మారాడా లేడా ఎలా కనిపెట్టాలి మారితే ఎలాంటి క్వాలిటీస్ మనం తరచుగా చూస్తాము భర్తలో మారిన భర్తలో ఎలాంటి క్వాలిటీస్ చూస్తామనేది వీల్ డిస్కస్ వెరీ సీరియస్లీ అండ్ ఇది ప్రతి భర్త ప్రతి భార్య నేర్చుకోవాలి కూడా ఓకే మనం చెప్పే కొన్ని పాయింట్స్ భార్యలు కూడా చూసుకొని కంపేర్ చేసుకోవాలి ఓకే సో ఇప్పుడు మనం భర్త అక్రమ సంబంధంలో ఉన్నాడు భార్య కనిపెట్టింది తర్వాత భర్త కన్ఫెస్ అయ్యాడు ఒప్పుకున్నాడు సరెండర్ అయ్యాడు కన్ఫెస్ అయ్యాడు ఇక మీదట నేను ఇది చేయను నేను చేసింది తప్పే అని ఒప్పుకున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒప్పుకున్న తర్వాత నేను మారా అంటాడు ఒకటి ఒరిజినల్గా మారుతారు మనం ఒరిజినల్గా మారిన వాళ్ళ గురించి డిస్కస్ చేస్తున్నాం ఒరిజినల్గా మారిన వాళ్ళ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం ఒరిజినల్గా మారిన వాళ్ళు దే విల్ రియలైజ్ దర్ మిస్టేక్స్ నారాజ్ గారు ఎక్కడో అక్కడ సబ్ కాన్షియస్లో దే విల్ థింక్ దట్ నేను చేసింది తప్పే అని ఇక మీద ఇప్పటి నుంచి నేను సరిగ్గా వెళ్తే నా లైఫ్ బాగుంటుంది నాకు పిల్లలు ఉన్నారు నాకు సొసైటీలో ఒక రెస్పెక్ట్ ఉంది దాన్ని కాపాడుకునే అవకాశం ఇంకొకటి నా భార్య ఇచ్చింది నాకు వేరే భార్యలాగా కాకుండా నా భార్య నాకు అవకాశం ఇచ్చింది నేను మారాలి అని మారటానికి ట్రై చేస్తాడు ఎవరు భర్త సార్ చాలా సీరియస్గా ట్రై చేస్తారు వీళ్ళు ఓకే ట్రై చేసినప్పుడు ఎట్లాంటి డిఫరెన్సెస్ కనిపిస్తాయి భార్యకి అంటే ఇంతకు ముందులాగా నాన్ ట్రాన్స్పరెంట్గా ఉండరు దే విల్ బి కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్ కంప్లీట్లీ అంటే కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్ అంటే ఆమె చెక్ చేసుకునే పరిస్థితి లేకుండా ఓపెన్గా ప్రతిదీ కూడా ప్రతి పని కూడా ఆమె కళ్ళ ముందే ఆమెకి తెలిసేటట్టు చేస్తాడు కావాలని చేస్తాడు అట్లా ఓకే సెకండ్ థింగ్ ఈ మొబైల్ ఫోన్స్ పాస్వర్డ్స్ అవి భార్యకి ఫస్ట్ ఇచ్చేస్తాడు ఇగో నా ఫోను ప్లీజ్ ఈ పాస్వర్డ్ నువ్వు కూడా తమ్బెట్టుకో నేను కూడా తమ్ అని చెప్తాడు భర్త ఓకే థర్డ్ ఇవన్నీ కాకుండా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ తీసుకుంటాడు ఎవరి మీద భార్య మీద పిల్లల మీద రెస్పాన్సిబిలిటీ ఎక్కువ తీసుకుంటాడు భార్యని ఏం కావాలి అని ప్రతిరోజు అడుగుతాడు పిల్లల బావు అవి జాగ్రత్తగా చూసుకుంటాడు ఏమైనా రెస్పాన్సిబిలిటీ ఫర్దర్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటే భార్యకు సంబంధించి వాళ్ళ ఇంట్లో అవి ఏమైనా రెస్పాన్ అవి కూడా తీసుకుంటాడు తీసుకొని నేను మంచివాడిని అయ్యాను అని ప్రూవ్ చేసుకుంటాను చాలా తపన పడుతూ ఉంటాడు ఓకే కాలం చాలా దపన పడుతుంటారు నారాజు గారు ఎందుకంటే ఆ నరకం కూడా చూసుంటాడు కదా ఎవరైతే అడల్టరీలో ఉంటారో ఎవరైతే అక్రమ సంబంధంలో ఉంటారో వాళ్ళు బేసిక్గా సఫర్ ఏ లాట్ వాళ్ళు నార్మల్ సఫరింగ్ ఉండదు వాళ్ళకి ఎందుకంటే ఒక దొంగలాగా ఉంటాడు కదా పరిస్థితి ఏమైతుంది పరిస్థితి ఈ విల్ బి లైక్ ఎ థీఫ్ ఎట్ హోమ్ రైట్ అలాంటిది ఒక్కసారి జైల్లో నుంచి బయటకు వస్తే ఎట్లుంటుందో పరిస్థితి ఒక్కసారి అక్రమం సంబంధించి బయటకు వచ్చి భార్యతోటి చక్కగా ఉన్నప్పుడు ఆ జైలు నుంచి బయటకు వచ్చిన ఫీలింగ్లో ఉంటాడు అప్పుడు జైలు నుంచి బయటకు వచ్చిన వాళ్ళు అందరూ ప్రవర్తన ఎట్లా మాట్లాడుతుందో మారుతుందో వీళ్ళు కూడా భార్య భార్య దగ్గరికి అక్రమం సంబంధించి వచ్చిన తర్వాత ప్రవర్తన అలా మారుతుంది రైట్ ఇప్పుడు ఎప్పుడైనా ఈ భార్య ఇవన్నీ క్వాలిటీస్ చూస్తూ ఉంటుంది ఎప్పుడైనా ఈ భర్తకి బై మిస్టేక్ మళ్ళీ ఆ అమ్మాయే మెసేజ్ పెడతామో లేకపోతే వేరే ఇంకెవరైనా అమ్మాయి ఫోన్ చేస్తామో జరిగితే ఈ భార్య ఎలా రియాక్ట్ అవ్వాలి అన్నది మనం మాట్లాడుతుంది ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది కాదు ఇక్కడ ఎలా రియాక్ట్ అవ్వాలి అన్నది వీ విల్ టాక్ నౌ ఆల్రెడీ మీ భర్త ఒక ఐసీయులో నుంచి బయటకు వచ్చాడు అంటే నేను ఐసీయూ ఎందుకు కంపేర్ చేస్తున్నాను అంటే అది అది అట్లాంటి క్రిటికల్ 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 మాట్లాడేది మీకు లేట్ ట్వంటీస్ ఎర్లీ థర్టీస్ గురించి మాట్లాడుతున్నా నారాజు ఆ టైంలోనే మ్యారేజెస్ అయ్యి ఆ పీక్ ఏజ్ లో ఆ డికేడ్ లో ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ మధ్యలో జరిగే వ్యవహారాలు ఇవన్నీ ఓకే ఆఫ్టర్ సర్టన్ ఏజ్ ఇవన్నీ దాటిపోతారు ఈ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ టెండర్ ఏజ్ మ్యారేజ్ అయిన ఫస్ట్ టెన్ ఇయర్స్ చాలా ఇంపార్టెంట్ మ్యారిటల్ లైఫ్ని కాపాడుకుంటాం భార్య మీద భర్త మీద ఇద్దరి మీద ఉంటుంది ఓకే సో ఇప్పుడు ఎవరైనా అమ్మాయి కానీ లేకపోతే ఆ ఎక్స్ గర్ల్ ఫ్రెండే కానీ ఎవరైనా చేస్తే ఫోను బై మిస్టేక్ ఈ అబ్బాయి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఈ అబ్బాయి మంచివాడు అయిపోయిన తర్వాత కూడా ఆ అమ్మాయి ఎవరైనా మెసేజ్ పెడతాము లేకపోతే ఫేస్బుక్ ద్వారా కానీ లేకపోతే సోషల్ మీడియా మాధ్యమం ఇన్స్టా ద్వారా కానీ అంటే పింగ్ చేస్తాము ఆ మెసేజ్ ఈ భార్య ఆ ఫోన్లో ఇప్పుడు ఎట్లాగో పాస్వర్డ్ ఇచ్చేస్తారు కదా ఆ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత కూడా మెసేజ్లు వస్తే మీరు దాన్ని అపార్థం చేసుకోకూడదు పాస్వర్డ్ ఇచ్చింది ఎందుకు మీకు నేను మారిపోయాను కానీ కదా రైట్ నా కంప్లీట్ ప్రైవసీ నీకు వదిలేసింది ఎందుకు నేను మారిపోయానే కదా ఆ టైంలో మెసేజ్ వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీరు భర్తతో గొడవ పడకూడదు కానీ అడగాలి కానీ అడగాలి అడగకపోతే మళ్ళీ ఈ భర్తకి కొంచెం లివరేజ్ ఇచ్చినట్టు అవుతుంది అడగాలి తప్ప నేను మళ్ళీ మీకు అదే చెప్తున్నాను అండి భార్య భర్తకి ఒక తల్లి లాంటిది ఓకే ఎట్ ద సేమ్ టైం ఒక అప్పుడప్పుడు ఒక గురువు లాంటిది కూడా ఎందుకంటే నైంటీ పర్సెంట్ లేడీస్ తప్పులు చేయరు ఆడ వాళ్ళు వాళ్ళని మాతృమూర్తులు అంటారు పితృమూర్తులు అనేవారు అనరు రైట్ మాతృమూర్తులు అంటారు స్త్రీమూర్తులు అంటారు స్త్రీమూర్తులు అంటారు పురుష మూర్తులు అని ఎప్పుడైనా విన్నారు సో నైంటీ పర్సెంట్ ఆడవాళ్ళు మంచి ఉంటారు కాబట్టి యాజ్ ఎ టీచర్ యాజ్ ఎ మదర్ యాజ్ ఎ బెస్ట్ ఫ్రెండ్ యాజ్ ఎ గార్డియన్ యాజ్ ఎ న్యాచురల్ గార్డియన్ యాజ్ ఎ లీగల్ గార్డియన్ ఎప్పుడు కూడా భార్య మీకు సపోర్టింగ్ లో ఉంటుంది నైంటీ పర్సెంట్ అమ్మాయిలు ఇలాగే ఉంటారు సో యూ హ్యావ్ టు అబాయిడ్ దమ్ మీరు చెప్పినట్లు అంటే ఇందాక తల్లి స్థానం కొద్దిసేపు అలా హోల్డ్ చేస్తే అది ఎమోషన్ అది దేంతోను కంపేర్ చేయలేం కానీ భార్య పాత్ర మనకు తెలియ తెలియకుండానే మీరు ఇందాక చెప్పినట్లు గురువు పొజిషన్ అయినా అగైన్ తల్లి పొజిషన్లో రావాలన్నా తండ్రి పొజిషన్లోకి రావాలన్నా లేదంటే గార్డియన్ పొజిషన్లోకి రావాలన్నా ఒక్క భార్యకి మాత్రమే చెల్లుతుందండి ఎందుకనంటే ఫిజికల్ గాను మెంటల్గాను ఏ రిలేషన్షిప్లోనూ కనెక్టివిటీ ఉండదు ఒక్క భార్య రిలేషన్షిప్లో మాత్రమే ఉంటుంది మీరు ఇందాక చెప్పినట్లు అవతల వాళ్ళ వైపు నుంచి మెసేజెస్ వస్తాయి రాకుండా ఎందుకుంటే ఇప్పుడు ఒక డ్రామాలో నుంచి బయటపడుతున్నారు అనుకున్నప్పుడు పునర్జన్మని తీసుకోవటం అనేది కరెక్ట్ దాని నుంచి బయటపడుతున్నారు అనుకునేటప్పుడు ఇటేపు ఒక భార్యగా మీరు సమస్యను నా సమస్యను అడాప్ట్ చేసుకుంటున్నారు కాబట్టి అర్థం చేసుకుంటున్నారు కాబట్టి భర్త బయటపడడానికి ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తున్నాడు ఓపెన్ కమ్యూనికేషన్ ఉంది ఓకే ఉండాలి అవతల వైపు ఉన్న వాళ్ళకి ఇదే డ్రామా ఇదే సిచ్యువేషన్స్ సడన్ కట్ అనుకున్నప్పుడు డెఫినెట్గా ఇటువైపు ఉన్న వాళ్ళని ఒక మోసగడిగాను లేదంటే ఇంకోలాను చూసి వాళ్ళ సైడ్ నుంచి పెట్టేటువంటి ఎమోషన్స్ ఉంటే ఒక భార్య దాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఇక్కడ ఇంత ఓపెన్ కమ్యూనికేషన్ జరుగుతున్నప్పుడు ఎలా అయితే మీకు సరెండర్ అయ్యి రెస్పెక్ట్ ఇస్తున్నారో డెఫినెట్గా ఇటే పున్నులు కూడా అటే పున్నులకు ఆ రెస్పెక్ట్ ఇచ్చి గౌరవ మర్యాదల కోసమైనా సరే నేను చూసుకుంటానని ముందుకు ముందుకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం అయితే చాలా ఉంది కరెక్ట్గా ఖచ్చితంగా అట్లనే నారాజు గారు ఇప్పుడు ఈ వెంటిలేటర్ సపోర్ట్ అంటారు ఐసీలో ఉన్న వ్యక్తికి ఆపరేషన్ జరిగిన తర్వాత కొద్ది కొద్ది రోజులు ఆక్సిజన్ పెడతారు ఎందుకు తనంతా తన తన పీల్చుకుంటే సరిపోతుందా సరిపోదా అని వెంటిలేటర్ పెడతారు అట్లనే భార్య వెంటిలేటర్ పార్ట్ పోషించాలి ఎవరైతే భర్త అడల్టరీ నుంచి బయటకు వస్తాడో ఇది వాళ్ళకి మీరు చాలా జాతర అర్థం చేస్తే చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది ఇప్పుడు వాళ్ళు కూడా అర్థం చేసుకో వాళ్ళు నవ్వుతున్నా కూడా వాళ్ళకి అర్థం కాని కథ ఏంటంటే వాళ్ళతో కూడా అది అయి ఉంటుంది పర్సనల్గా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఓకే మనం అబ్బాయిల గురించి మాట్లాడుతున్నాము వీళ్ళు ఎప్పుడైతే ఆ అడల్టరీ నుంచి బయటకు వస్తారో కొద్ది కాలం భార్య ఇంట్లో పేరెంట్స్ ఉంటే పేరెంట్స్ కూడా ఆ భర్తకి లేకపోతే ఆ కొడుక్కి కొద్ది కాలం సపోర్ట్ చేస్తే మీ లైఫ్ ఇంకా నెక్స్ట్ హండ్రెడ్ ఇయర్స్ ఎదురుండదు ఆ ని భార్య క్రియేట్ చేయాలని క్రియేట్ చేయాలి ఆ రిగ్రెట్ ఏదైతే ఉందో అది ఇది కాదు పోయేటట్టు పోయేటట్టు ఆ సపోర్ట్ ఇస్తేనే భర్త బయటపడకూడదు లేదంటే వచ్చే వచ్చేటువంటి మెసేజెస్ మీద లేదంటే వాళ్ళు ఇలా అన్నారు గతానికి సంబంధించిన ఏ జ్ఞాపకాలకు సంబంధించి మనం ఇన్సిడెంట్ వచ్చినా కూడా దాని దాన్ని ఇంట్లో నెగటివ్గా ప్రొజెక్ట్ చేసి మాట్లాడకూడదు ఇప్పుడు నారాజు గారు కరెక్ట్గా భర్త మారాడు అంటానికి చాలా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ప్రయారిటీస్ చాలా మారిపోతాయి ఓకే మీ మీద టైం ఇన్వెస్ట్మెంట్ బాగా పెరుగుతుంది ప్రయారిటీస్ ఎలా మారుతాయో నేను మీకు చెప్తాను ఒకప్పుడు పండగల పబ్బాలు వస్తే జనరల్గా ఒక టెన్ డేస్ ముందు నుంచే వేరే ఆమె గురించి ఆలోచిస్తూ ఉండేవాడు ఓకే ఆమెకి ఏం గిఫ్ట్ ఇవ్వాలి లేకపోతే ఆమెకి ఎట్లా టైం ఇవ్వాలి ఎక్కడ తిరగాలి ఎట్లా తిరగాలి అని కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఈ మనిషి ఆ అడల్టరీ ఆక్రమణ సంబంధించి బయటకు వస్తాడో హండ్రెడ్ పర్సెంట్ మీకు భార్యలకు క్లియర్గా తెలుస్తుంది అది మీకు టైం బాగా ఇస్తాడు ఒక టెన్ డేస్ వన్ వీక్ ముందు నుంచి షాపింగ్ తీసుకెళ్తాడు మీకు కావాల్సినవి మీ పిల్లలకు కావాల్సినవి ఇంట్లోకి కావాల్సినవి సామాగ్రి అవన్నీ ఎవ్రీథింగ్ విల్ ట్రై టు బై మోర్ ఇది కొంచెం రిగ్రెట్ మీద కూడా చేస్తూ ఉంటాడు పశ్చాత్తాపం అంటారు కదా పశ్చాత్తాపంలో కూడా మీ మీద ప్రేమ చూపిస్తూ ఉంటాడు ఇప్పుడు పశ్చాత్తాపానికి మించిన ఏమంటారు నారాయణ గారు అంటారు పశ్చాత్తాపానికి ప్రాశ్చిత్తం లేదంటారు కరెక్ట్ సో పశ్చాత్తాపంలో ప్రాయశ్చిత్రం ఎలా చూపిస్తాడంటే ఈ విల్ షో యూ ఆల్ దిస్ ప్రయారిటీస్ ఇస్తాడు టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు మీ మీద అంటే ఇంతకు ముందు పండగ వస్తే ఏమైనా వెళ్ళిపోదామా లేకపోతే ఏమైనా సండే వస్తే లేకపోతే ఏమైనా హాలిడే వస్తే ఏమైనా బయటకు వెళ్ళిపోదామా ఆమెతో తిరుగుతానికి ఇప్పుడు వెళ్ళాడు ఈ విల్ బీ విత్ యూ సండే ఎప్పుడు వస్తే మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళాలి ఆలోచిస్తాడు మీరు మీరు చెప్పింది కరెక్ట్ అండి విజయ్ దేవరకొండ గారిది నేను ఒక సినిమా కూడా చూసాను బల్లే ఉంటుంది సరే సీన్ అయితే చూపిస్తారు ఐ థింక్ మూవీ నేమ్ నాకు అంత బాగా గుర్తులేదు కానీ భార్య ఐశ్వర్య రాజేష్ ఇంట్లో ఇతని కోసం అని చెప్పేసి అన్నీ తీసుకొచ్చి పెడతా ఉంటుంది కానీ మనోడు మాత్రం బయట కేథరిన్ కోసం అని చెప్పేసి అక్కడ టైం ఇన్వెస్ట్ చేద్దాం చూసాడు ఇవాళ బిర్యానీ వండే బాగుంటుంది అని చెప్పేసి మనోడు పొద్దున్నే లేచి భార్యకి చెప్తే ఆ బిర్యానీ బా అంటే నా భర్త అడిగాడు అని బిర్యానీ తిన కోసం అని చేస్తే ఆ బిర్యానీ తీసుకెళ్ళి అవతల వైపు పెడతాను కేత్రం దర్శక పెడతా అంటే షేరింగ్ చూడండి ప్రయారిటీ చూడండి పేరు వీళ్ళది అంటే వీళ్ళు భార్య దగ్గర నుంచి కావాల్సినటువంటి అన్నీ తీసేసుకుంటారు అక్రమ సంబంధంలో ఉన్నప్పుడు పరాయి వాళ్ళ మోజులో ఉన్నప్పుడు తీసుకెళ్ళి అంటే ఇంట్లో కావాల్సినవి అన్నీ ఇక్కడ నుంచి చేయించుకుంటారు అక్కడ పెట్టడం స్టార్ట్ చేస్తారు కరెక్ట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం రియలైజ్ అయ్యి ఇంటికి వస్తాడు అనమాట నీకు కావాల్సిన భార్య అప్పుడు మనోడు మారటం స్టార్ట్ చేస్తాను అంటే నాగరాజు గారు ఇప్పుడు తప్పులు చేసేది ఎవరు మనుషులే కదా తప్పు సరిదిద్దుకునేది కూడా ఎవరు మనుషులే మనుషులే తప్పు చేసి సరిదిద్దుకోకపోతే వాడు మనిషి కాదు అవునవును తప్పు చేయకపోయినా వాడు మంచి కాదు అవును అర్థం అవును సార్ మీరు చెప్పినట్లు నిజంగా ప్రయారిటీస్ డెఫినెట్ గా టైం ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి ఇది కానివ్వండి కరెక్ట్ 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 ఇక్కడ ఇంట్లో జరిగేటువంటి పండుగలకి పబ్బాలకి లేని మనిషి డెఫినెట్ ఇంట్లో కూర్చొని అందరితో టైం స్పెండ్ చేసి అందరిని కలుపుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు ఎగ్జాక్ట్లీ చాలా బాగా ఆ నరకాన్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తాడు సార్ అంటే నేను ఎందుకులా అన్నానంటే మారటం అనేది నిజంగా మనిషి మానసికంగాను శారీరకంగాను పెద్ద నరకం అయినా సరే దాన్ని ఎలా అంటే నేను మారాలి అనేటువంటి తపన ఉంది చూసారా వాల్యూస్ తో కూడుకున్నటువంటి లైఫ్ చాలా బలంగా నిజంగా ఇవ్వాలి కరెక్ట్ నాగరాజు గారు చెప్పేది బట్ నేను అనేది ఏంటంటే ఈ టాపిక్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఇది ఎవరు తొందరగా యాక్సెప్ట్ చేయకపోయినా దిస్ ఇస్ కామన్ హ్యాపనింగ్ ఇన్ ద సొసైటీ ఇది ఎవరి కాళ్ళు ఎవరి కాళ్ళు ముసుగు ఓకే భార్య సపోర్ట్ లేకపోతే ఏ భర్త మారడానికి అవకాశం లేదు ఇంపాసిబుల్ సార్ ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ సపోర్ట్ ఇవ్వాలి యాక్సెప్టెన్సీ అంటే ఏంటి అడాప్షన్ 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 మరి దట్ ఇస్ కాల్డ్ అడాప్షన్ అవునండి రైట్ అంటే ఏది చేసినా అప్పుడు తల్లి కొడుకు ఏదైనా తప్పు చేసినా అడాప్ట్ ఎలా చేసుకుంటుందో భార్య కూడా భర్త కొన్ని తప్పులు చేసినా కూడా అడాప్ట్ చేసుకుంటాం జరుగుతుంది లేకపోతే ఇలా కలిసి ఉండే కపుల్స్ కూడా మనకు కనిపించేవాళ్ళు కాదు రైట్ బట్ నేను చూస్తూ ఉంటాను అండి తరచుగా కేసెస్ రియల్లీ ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళు చాలా అడాప్ట్ చేసుకుంటాం జరుగుతుంది చాలా అడాప్ట్ చాలాసార్లు ఛాన్సెస్ కూడా ఇస్తాం జరుగుతుంది అయితే ఛాన్సెస్ ఎక్కువ సార్లు ఇవ్వకూడదు అంట నేను స్త్రీలకి ఒక్కసారి రెండోసారే చాలా జాగ్రత్త పడాలి ఇది ఛాన్సెస్ మళ్ళీ మీరు ఎక్కువ ఇచ్చారంటే ఇది కామన్ అయిపోతుంది యూ షుడ్ నాట్ గివ్ మోర్ మోర్ ఛాన్సెస్ ఒకసారి ఆ ఒక్కసారి ఇచ్చిన ఛాన్స్ ఎట్లా ఇవ్వాలంటే ఆ భర్తకి ఇందాక మీకు కంపేర్ చేస్తా కదా ఐసీయూలో నుంచి బయటకు వచ్చిన వాడికి ఎట్లుంటుందో మళ్ళీ ఐసీయూకి వెళ్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి అన్నది కూడా భయం కూడా ఉండాలి రైట్ ఈ దిస్ ఇస్ ఆల్ టెండర్ ఏజ్ నేను మీకు చెప్పాను కదా ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ ఆ తర్వాత సహజంగా దే గెట్ ఉంటే నార్మల్ లైఫ్ ఇప్పుడు నారాజు గారు ఈ మార్పులు జరిగిన తర్వాత ఎట్లా ఉంటుందంటే ఎంపతి ఒకటి పెరుగుతుంది ఏది ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఎంపతి పెరుగుతుంది భార్యకి ఎట్లా పెరుగుతుంది ఎంపతి అంటే అయ్యో పాపం తెలుసో తెలియకో తప్పు చేస్తాడు నేను కొంచెం లివరేజ్గా ఉండాలి అన్నట్టు భార్య ఒక ఎంపతి చూపిస్తుంది భర్తకి ఎట్లా పెరుగుతుంది ఎంపతి అంటే అయ్యో పాపం నా వల్ల ఇంతకు ముందు నరకవనం వేసింది ఐ వాజ్ నాట్ గివింగ్ టైం ఐ వాజ్ నాట్ గివింగ్ ది ప్రయారిటీస్ అని భర్తకి ఎంపతి పెరుగుతుంది అట్ ద సేమ్ టైం ఈ రన్నింగ్లో ఈ జర్నీలో ఇద్దరికి పర్సనల్ గ్రోత్ పెరుగుతుంది ఎందుకంటే ఒకరి మీద ఒకళ్ళ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఒకళ్ళకి ఒకళ్ళ సపోర్ట్ ఎక్కువ పెరుగుతుంది ఎప్పుడైతే ఒకళ్ళకి ఒకళ్ళ సపోర్ట్ ఎక్కువ పెరుగుతుందో పర్సనల్ గ్రోత్ కూడా ఎలివేట్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఇది కాకుండా హీ విల్ స్టార్ట్ గివింగ్ టైం టు ద ఎంటైర్ ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీకి టైం ఇస్తారు ఈ టైం ఇష్టంలోనే ఇద్దరికి మళ్ళీ ఫిజికల్ ఇంటిమెసీ కూడా చక్కగా పెరుగుతుంది అండ్ మనం చాలామంది డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు రైట్ ఫిజికల్ డాక్టర్స్ చెప్తూ ఉంటారు సైకాలజిస్టులు చెప్తుంటారు సైకియాట్రిస్టులు కూడా చెప్తూ ఉంటారు ఫిజికల్ ఇంటిమెసీ ఇన్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ షుడ్ బి వెరీ ప్రాపర్ టు మెయింటైన్ ఏ కార్డియల్ రిలేషన్ ఓకే సో వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఫిజికల్ రిలేషన్ ఇంటిమెసీ కూడా పెరుగుతుంది ఎప్పుడైతే భర్త మారి భార్య సపోర్ట్ చేస్తాం మొదలు పెడుతూ ఇవన్నీ మంచి సూచనలు సూచనలన్నీ కనపడతాయి కథ సుఖాంతం అవుతుంది దే విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ లైఫ్ ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు నారాజు గారు అట్ ద సేమ్ టైమ్ నేను ఈ భార్యలు కూడా చెప్పేది ఏంటి అంటే వెన్ ఏ హస్బెండ్ వాజ్ ఇన్ ప్రీవియస్ రిలేషన్ అంటే నేను పాత రిలేషన్లో ఉన్నప్పుడు మీకు ఒక ఒపీనియన్ ఫామ్ అవతల వైపు అమ్మాయి మీద మీరు ఒక నెగిటివ్ ఒపీనియన్ ఫామ్ అవుతాం సహజం ఆ నెగిటివ్ ఒపీనియన్ని మీరు కూడా స్లోగా కట్ చేసుకొని దాన్ని వదిలేయాలి మళ్ళీ మీరు మీ భర్తను ఎట్లయితే క్షమించి వదిలేస్తారో ఆ అవతల వైపు అమ్మాయిని కూడా క్షమించి వదిలేయాలి ఎందుకు రీజన్ ఏంటి అంటే ఇందులో ఆమె చేసిన తప్పు ఎంతుందో దానికంటే ఒక టెన్ పర్సెంట్ ఎక్కువే మీ భర్త తప్పు చేశాడు కాబట్టి ఆ అవతల వైపు ఉన్న అమ్మాయి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తాం కానీ ఇట్లాంటి పిచ్చి పనులు చేయకూడదు నేను తరచుగా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది బట్ మీరు అర్థం చేసుకొని ఎట్లా అవుతే మీ లైఫ్ని మీరు సెట్ చేసుకోండి ఆ అమ్మాయి జీవితం ఇంకా అమ్మాయికి వదిలేసేయండి మీ భర్త లైఫ్లోకి ఎంటర్ కాకుండా మీ భర్త ఇంకా ఆల్రెడీ మీకు ప్రామిస్ చేశాడు ఆ క్వాలిటీస్ కనిపిస్తున్నాయి ఇంకా ఆ అమ్మాయిని అట్లా వదిలేసి ఆ అమ్మాయి క్యారెట్ అసాసినేట్ చేయకుండా అమ్మాయి కూడా మీలాగా ఒక అమ్మాయి అది గుర్తుపెట్టుకొని ఆమె లైఫ్ ఆమెకు వదిలేసేయాలి అలా సార్ ఇన్ని డేస్ అట్లా ఒక నైంటీ డేస్ సైకలాజికలీ ఒక నైంటీ డేస్లో మీకు క్లారిటీ వచ్చేస్తుంది నైంటీ డేస్ తర్వాత ఇంకా మళ్ళీ మీకు తిరిగి ఉండదు పునాది పడతానికి నైంటీ డేస్ టైం పడుతుంది ఈ నైంటీ డేస్లో ఆల్ దీస్ మనం ఏమేమో మాట్లాడామో ఏది ప్రయారిటీసు ఎంపతి టైము ఫిజికల్ ఎంటిమేసీ ఇంకా టైం ఇన్వెస్ట్మెంట్స్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ ఇప్పుడు గూగుల్లో ఫోన్పేలో మీ ఎట్లాగో ఫో పాస్వర్డ్స్ ఇచ్చేస్తాడు కాబట్టి గూగుల్లో ఫోన్పేలో చూస్తుంటారు మీరు అన్ని జెన్యూన్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి ఇంతకుముందు పాత పాత చూస్తుంటే వేరే వేరే ట్రాన్సాక్షన్స్ ఉంటాయి ఇప్పుడు అన్ని జెన్యూన్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి మీ పిల్లల ఫీజు కడతామో లేకపోతే మీ గురించి ఏదో ఖర్చు పెడతామో లేకపోతే ఇంటి గురించి ఖర్చు పెడతామో లేకపోతే ఏదైనా ఫ్యూచర్ డెవలప్మెంట్ గురించి ఖర్చు ఇవే ఉంటాయి ఓకే ఆల్ దీస్ థింగ్స్ యూ కెన్ మేక్ ఇట్ అవుట్ అండి యూ కెన్ మేక్ ఇట్ అవుట్ వెరీ ఈజీ దీనికి పెద్ద సైకాలజీ కూడా అవసరం లేదు కామన్ సెన్స్ ఉంటే చాలు మీరు ఇలా చెప్తుంటే నాకు చాలా విషయాలు గుర్తొచ్చాయండి ఎలా అని అంటే భర్త మారడానికి భార్య సపోర్ట్ లేకపోతే జరిగిన పని కొంతమంది ఆడపిల్లలు మేబీ ఈ వీడియో చూసిన తర్వాత నా నేను భర్తకు ఆ సపోర్ట్ ఇవ్వలేకపోయానేమో అనేటువంటి ఏడుపు వచ్చేస్తుంది వచ్చేస్తుంది కూడా ఓహో ఈ విషయాల్లో మారిపోయి ఉంటాడు నేను అది అబ్జర్వ్ చేయకపోయి ఉంటాను మేబీ ఈ విషయంలో నేను సపోర్ట్ ఇస్తే బాగుందని ఈ రోజు నుంచి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు అండ్ కొంతమంది కౌన్సిలింగ్కి కి మీ దగ్గరికి తీసుకొచ్చేటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది ఎన్ని చెప్పినా మారట్లేదు ఏం చేస్తే బాగుంటుంది అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు క్విక్లీ నాగరాజు గారు ఇది చాలా మంచి పాయింట్ తీశారు దీనికి గనక వన్ ల్యాక్ వ్యూవర్షిప్ దాటిందంటే మనకి డెఫినెట్గా వి వీ విల్ డూ పార్ట్ వీడియో సేమ్ థింగ్ ఓకే దీనికి ఏం చేయాలి అంటే దే ఆర్ టూ థింగ్స్ వన్ ఈజ్ గివింగ్ కౌన్సిలింగ్ టు ద హస్బెండ్ అలాంగ్ విత్ ద వైఫ్ సెకండ్ థింగ్ ఈజ్ ట్రైంగ్ టు క్రియేట్ ఫియర్ అమాంగ్ ద హస్బెండ్స్ త్రూ ద లీగల్ కాన్సిక్వెన్సెస్ ఓకే సో ఇది మనం ఉంది పార్ట్ టూ వీడియో రెస్పాన్స్ ఇచ్చిందడిగితే అంటే మీ భర్త ఇన్ని చేసినా మారట్లేదు ఈ క్వాలిటీస్ మీలో కనిపించ వాళ్ళలో కనిపించట్లేదు అనుకున్నప్పుడు ఏదో రకంగా మిమ్మల్ని టార్చర్ పెడతాం అనుకున్నప్పుడు ఎలా బయటపడాలి అని అంటే పార్ట్ టూ మీకు కావాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో ఒక హండ్రెడ్ కామెంట్స్ ఒక వాళ్ళ వీవర్షిప్ ఇస్తే డెఫినెట్గా వీడియో నచ్చితే దాని మీద మేము వీడియో చేయటం జరుగుతుంది అండ్ నేను ఛాలెంజెస్ చెప్తున్నాను నారాజ్ గారు ఇట్లాంటి రిలేషన్స్లో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్లో ఉన్న హస్బెండ్స్ ఈ వైఫ్స్ మా దగ్గరికి వచ్చినా లేకపోతే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్లో ఉన్న వైఫ్స్ హస్బెండ్స్ మా దగ్గరికి వచ్చిన నైంటీ పర్సెంట్ నేను గ్యారంటీతో చెప్తున్నా వీ విల్ చేంజ్ దాంట్ హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేను కానీ నైంటీ పర్సెంట్ గ్యారంటీతో చెప్తున్నా వీ విల్ చేంజ్ దాంట్ నైంటీ పర్సెంట్ అంటే ఏంటి వందలో తొంభై మంది గ్యారంటీగా మారుతారని అంతే అంతే రైట్ ఈ తొంభై మంది హండ్రెడ్ పర్సెంట్ మారుతారు ఓకే అది నేను గ్యారంటీతో చెప్పగలుగుతాను మారిన వాళ్ళు ఎవరైనా లేరు అనుకుంటే కింద పార్ట్ టూ కావాలనుకుంటే దాని మీద కూడా వీడియో చేస్తాము బట్ వన్ లాక్ వ్యూవర్షిప్ ఉండాలి అది కూడా ఈ రోజే కనిపించాలి వీడియో రిలీజ్ అయిన రోజే షేర్లు చేస్తారా ఇంకేమైనా చేస్తారనేది ఎలా పట్టుకొని మార్చుకోగలుగుతాం అనుకున్నట్టు ఉండేవాళ్ళు మీ లైఫ్లో మీరు మీరు ఏ విధంగా నార్మల్ లైఫ్లోకి తీసుకురావాలి అనుకున్నటువంటి వాళ్ళు కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి పార్ట్ టూ కావాలని డెఫినెట్గా నేను సెస్ట్ కింద దాని మీద వీడియోస్ చేయడం జరుగుతుంది ఎస్ టేక్ ఇట్ ఎస్ అండ్ లెట్స్ డూ దార్ట్ టూ ఎస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ సెస్ట్ కింద గారు థ్యాంక్ యూ